Goinda! Goinda! Hi friends, welcome back to my channel. Me Telugu Abbai. Friends, manam final gaithe pike gaithe reach ayipoyinam. Ikka ikkada chusinatayite chudandi ela unnado mottham paina. Super ga unnadi kada. Ikka janalu kuda brahmotsavalu kabatti chaala janalu ekkadekka nunchi vachestunnaru. Friends, manam pike vachin tarvata bagulu kavali kada. Manam pampichina bag kosam aithe manam aithe ikkadiki raavadam jarigindi. Queue maatram oka range lo unnadi. Chudandi meeru. ఫ్రెండ్స్ మరి ఫైనల్ గా మనమైతే మనం బ్యాగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు. మరి బ్యాగ్ తీసుకున్న తర్వాత మనకైతే ఒక లాకర్ కావాలి కదా. ఇగో ఇది లాకర్ మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా పెద్ద క్యూనే కనబడుతుంది. ఇగో ఫైనల్గా మనకైతే 12 గంటల తర్వాత అయితే ఒక లాకర్ దొరికింది. ఇది మన లాకరు. ఇక అన్నం తిందామని ఉచిత భోజనశాలకు వస్తే ఇగో ఇక్కడ కూడా పెద్ద క్యూనే కనబడుతుంది. ఎక్కడ చూసినా క్యూలే క్యూలు అసలు. ఇక 1 అవర్ 2 అవర్ నిలబడిన తర్వాత మననైతే ఒక రూమ్లోకి అయితే వదిలేరు. ఇగో ఇది అరిటాకు భోజనం అన్నమాట. చూడండి అరిటాకు భోజనం ఎలా పెడుతున్నారు. బాగుంది కదా. జనాలు కూడా చాలా మంది పట్టారు అరిటాకు భోజనం. మరి అరిటాకు భోజనం అయితే కంప్లీట్ అయింది. మన లాకర్ దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి నేనైతే దర్శనానికి అయితే బయలుదేరా. జనాలు మాత్రం ఒక హై లెవెల్ ఉన్నారు. ఇదైతే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వీడియో. అసలు నిజం చెప్పాలంటే మనకు దర్శనం అయితే ఒక 18 గంటల దర్శనం. అంటే 18 గంటలు అంటే చాలా ఎక్కువ టైం పట్టింది. అసలు ఆ క్యూ లైన్లు అయితే నలిగిపోయాను అనుకోండి. అసలు జనాలు అయితే చాలా మంది వచ్చారు. అసలు మరి ఇక్కడ చూసినట్టయితే ఈ మొత్తం బొమ్మల షాపులే. చాలా బొమ్మల షాపులు ఉన్నాయి. ఇక ఇదైతే ఫ్రీ బస్. ఇక బొమ్మల షాపులు అంటే ఇగో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ మొత్తం బొమ్మల షాపులే కనబడుతున్నాయి కదా. ఇక మనతో పాటు చిన్నపిల్లలు తీసుకొచ్చినామంటే అవుట్ అయ్యి. ఫ్రెండ్స్ మరి మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక టెంపుల్లోకి వెళ్ళే ముందు నేనైతే ఫోన్ అయితే తెలవలేదు కదా. ఇప్పుడైతే మీకు చుట్టుపక్కల ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపించబోతున్నాయి. ఇది ఫ్రీ బస్. జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఫ్రీగా వచ్చింది కదా అని అంత గట్టిగా ఎక్కేశారు. గోవిందా గోవిందా. మొత్తం బొమ్మల షాపులే. పిల్లల్ని తీసుకొస్తే మీ జేబులు ఖాళీనే. ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇది టెంపుల్ ఆవరణం మొత్తం చుట్టుపక్కల. చూడండి ఎలా ఉన్నదో. చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైం 6 అవుతుంది అనుకుంటా. 6 కూడా కాదనుకుంటా. 5:30 వేసి 6 వేసుకోండి. చాలా బాగున్నది. గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా తిరుపతిలో. జనాలు మాత్రం ఒక హై లెవెల్ రేంజ్లో ఉన్నారు. ఫుల్ జనాలు ఎక్కడ చూసినా. టెంపుల్ దగ్గరకు వచ్చిన మనం ప్రస్తుతానికి అయితే టెంపుల్ ముందు ఉన్నాం. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉండదు చూడండి. చూసి కామెంట్ చేయండి ఎలా ఉండదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి గోవిందా గోవిందా. ఏడుకొండల వాళ్ళ వెంకటరమణ గోవిందా గోవిందా. చూడండి ఎలా ఉండదు ఇక్కడ. సూపర్ కదా. జనాలు ఇప్పుడే వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. గోవిందా గోవిందా. ఏడుకొండల వాళ్ళ వెంకటరమణ గోవిందా గోవిందా. మెయిన్ గుడి అన్నమాట. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గోవింద. ఆల్రెడీగా లైవ్ జరుగుతుంది. ఏడుగొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద.
దర్శనానికి వెళ్ళొచ్చు భక్తులు. గోవింద గోవింద ఫ్రెండ్స్, మరి మనకి ఇక్కడ చూసినట్టయితే పోలీస్ బందోబస్తు మాత్రం ఒక లెవెల్లో ఉంది. ఆలయ కమిటీ వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు స్వామివారు, ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, స్వామివారు అనేది ఇక్కడ ఊరేగింపుకు దీనికి వస్తారు. అక్కడ గరుడ వాహనం ఇవి మొత్తం ఉన్నాయి కదా, మరి మీరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామివారు ఎలా వస్తారు ఒకసారి మీకు చూపిస్తా. అసలు ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికైతే ఒకసారి మీరే చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు ఈ జనాలు, దేశం నలుమూలల నుంచి చూడండి జనాలు. అసలు గోవింద గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు స్వామివారు ఊరేగింపుకు వస్తున్నారు చూడండి ఒకసారి మీరు చూపిస్తాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గోవింద 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 ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఇది ఫ్రెండ్స్ మరి మన తిరుమల ఆలయం చుట్టూ ఇలా ఉంటుంది. మరి ఇక్కడ మనం ఇంకా చాలా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. చూద్దాం అనుకున్నాం లేకని మనకి ఇక్కడ లాకర్లు అండ్ రూములు దొరికేటట్టు లేవు, ఎందుకంటే ఇది మొత్తం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా. జనాలు కూడా చాలా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు, కావున మనకైతే లాకర్లు అండ్ రూములు అయితే దొరకట్లేదు. అందుకే మనమైతే తిరిగి ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాం. ఆకాశగంగా పాపవినాశం మీకు చూపించలేకపోతున్నా. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడైతే మీకైతే ఆకాశగంగా పాపవినాశం ఇంకా చుట్టూ వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయి కదా, అవి మొత్తం అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో అయితే నేనైతే వీడియో ముగిస్తున్నా. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీ తెలుగు అబ్బాయి.